హైదరాబాద్ లో జిల్లే యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో దిగినప్పటి నుంచి యువతిని వెంబడిస్తూ వచ్చిన యువకులు ఆమె బస చేసిన హోటల్ తెలుసుకుని అక్కడే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. యువతులు హైదరాబాద్ లో రూమ్ నెంబర్ 10లో ఉన్నటువంటి పివిఆర్ ఎడ్జ్ హోటల్ ఏదైతే ఉన్నదో ఇందులో గెస్ట్ హౌస్ లో దిగిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా చూసినట్టయితే ఒక్కసారి వేగులోకి వచ్చినటువంటి ఆలస్యం వేగులోకి వచ్చిన ఘటన చూసి మాత్రం తనపైన అత్యాచారం చేశారు నలుగురు యువకులు కలిసి అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి పోలీసులు మాత్రం అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ రోజు సర్వెంట్ గా పనిచేసినటువంటి శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడే హోటల్ పనిచేశాడు. ఆ రోజు ఏం జరిగింది, ఏం జరిగిన ఘటన దాన్ని అడిగారు. ఫస్ట్ కిందకి వచ్చినారు, అలా ఎప్పుడు వచ్చినా క్యాబ్లో వచ్చేస్తారు. వచ్చేసి లిఫ్ట్ దగ్గర దిగేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ రోజు వాటర్ బాటిల్ తెమ్మని చెప్పినారు, లిఫ్ట్లో రమ్మరాదు. వచ్చేటప్పుడు మెట్లపై నుంచి అమ్మాయి వెళ్తున్నది, వెళ్తుంటే చూసారు. చూసి వాళ్ళు గెస్ట్ అని చెప్పినారు. గెస్ట్ అని చెప్తే హెరూన్లు ఉంటారు అని చెప్పింది. అడిగింది, అడిగితే నాకు రూమ్ నెంబర్ తెలియదు, ఏం తెలియదు అని చెప్పినారు. ఎందుకు తెలియదు, నీకు అన్ని తెలుస్తాను, సర్వీస్ బాయ్ కదా, అందరు రూమ్లలో కొత్తవు చెప్పరాని కొట్టిండు. కొట్టినా కానీ చెప్పలేదు. తర్వాత ముప్పై కొట్టేసిండు, బ్లీడింగ్ అయిపోయింది, చాలా బ్లీడింగ్ అయింది. అయినా కానీ చెప్పలేదు. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు అన్ని రూములు కొడుతున్నారు. కొడుతుంటే కిందికి వచ్చేసి మా సార్ చెప్పేసింది. సార్ చెప్పేస్తే అరే కొడితే ఏంది, వాళ్ళు రూమ్లు చేరిగారా అని అన్నారు. తర్వాత వాళ్ళు పైన వెళ్తుంది బాగా అరుకుడు ఇట్లా ఏమైంది, అరే సూపర్ ఏమో అవుతుంది అని అంటే పైకి వచ్చేసిన. వచ్చేసరికి ఆమెను కొట్టుకుంటూ రూమ్లోకి తీసుకెళ్ళి సార్. అంతే నన్ను ఒక్కరితేనే కొట్టింది సార్. ఆమెనైతే ఒక ఆమెను కొట్టుకుంటూ తీసుకుని నలుగురు ఉంటారు. ఏ రూమ్ లో దొరికిందో తెలుసు సార్ ఆమె నాకు. అయితే వాళ్ళది రెండు రూమ్లు ఉంటాయి, 408, 404, 403. ఆమె ఆ రూమ్లోకి వెళ్ళడం చూసిన తీసుకెళ్ళి కొట్టి తీసుకెళ్ళి. అంటే 403, 408, 404 లో ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో, 408, 404 లో ఉన్నటువంటి ఢిల్లీకి చెందినటువంటి యువతులు, 403 లో ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి అనే వంశీకృష్ణారెడ్డి అని చెప్పి చెప్తున్నారు. కనుక దీంట్లో భాగంగా ఏదైతే ఉన్నారో నలుగురు యువకులు అంటే దాదాపు 2 వారాల నుంచి ఉంటున్నట్టు కూడా తెలుసు. మరి 2 వారాల నుంచి కూడా అదే రూమ్ లో ఉంటూ ఇక్కడ వచ్చినటువంటి వారిని కూడా వేధింపులకు గురి చేశారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి యువతిని అదే కూడా గుర్తుపట్టి అదే అక్కడ కింద నుంచి పైకి వెళ్తున్న సందర్భంలో గుర్తుపట్టి ఆమెను ఎవరు కావాలి నాకు అని చెప్పేసి ఇక్కడ బాయిని వేధించినట్టు కూడా తెలుసు. మరి నాకు తెలియదని చెప్పడంతోనే తిరిగి ఆమె ఏ రూమ్ లో ఉన్నదాన్ని కూడా తాను మద్యం సేవించి మద్యం మధ్యలో రూమ్ కూడా ప్రతి రూమ్ కూడా డోర్ కూడా కొట్టుకుంటూ ఆమెను పట్టుకుని ఆమెను అత్యాచారం చేసిన తర్వాత ఇడ్చుకుంటూ కిందకు కొట్టుకుంటూ వచ్చారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అయినటువంటి శ్రీకాంత్ కూడా చెప్పాడు. శ్రీకాంత్ చెప్పినటువంటి మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వారు, దాదాపు 2 వారం నుంచి ఇదే రూమ్ లో ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ప్రతిరోజు తరచుగా అమ్మాయిలు వాళ్ళందరూ వచ్చేవారని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓటర్ స్టూడియో.